నర్సరావుపేట స్టేడియంలో జరుగుతున్న 65వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్, వైఎస్ఆర్ కప్, అండర్ 17 అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి బాల బాలికల బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయ, ఉండవల్లి శ్రీదేవి పలువురు హాజరయ్యారు. ఇక్కడి కార్యక్రమం 65వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ని ఇక్కడ మీ నియోజకవర్గానికి తెచ్చి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్న ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఒక అదృష్టం. ఎందుకంటే మనకు ఒక ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎప్పుడు ఆలోచించే ముఖ్యమంత్రి ఈరోజు మనకు ఉండటం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, భావి తరాలకి మనం ఏదైనా ఆస్తి ఇవ్వగలిగామంటే అది కేవలం చదువు మాత్రమే అని చెప్తున్న గొప్ప ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో చదువుతో పాటుగా క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారులందరినీ కూడా, ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల్లో కూడా చక్కగా డ్రెస్ వేసుకుని మంచి యూనిఫామ్లో వచ్చిన మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఒక కప్పుతో ఇంటికి రండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. డిస్ట్రిక్ట్ నేమ్ ప్లేస్ విజిబుల్ గా పైకి పైకి వచ్చేది. తూర్పు గోదావరి జిల్లా తిరుపతి వెంకటేశ్వర స్వామి, కృష్ణా జిల్లా ఉత్తరపల్లి, కర్నూలు జిల్లా మన ప్రకాశం జిల్లా విక్రాంత్రు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రెక్కాది గంజన పోర్టు, సముద్ర తీరం, కోస్టీ గుంటూరు, మిర్చికి ప్రసిద్ధంగా ఈ నర్సాపేటలో మనకి ఎంతో ప్రాముఖ్యతమైన వ్యక్తి సభాధ్యక్షులు ఈరోజు లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇంకొక విశిష్ట వ్యక్తి, మరి లక్ష ఓట్ల మెజారిటీలో కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయ గారు, మరి చింతమనేది కాదు ఓడించిన తెల్లవారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు. ఇలాంటి విశిష్టమైన వ్యక్తులు ప్రముఖులు మేము రావటం ఇంకెంతో సంతోషంగా మీరు పిలవాలి. అవునా? మరి ఈరోజు ఇంత భారీగా ఈ యొక్క వైఎస్ఆర్ కప్ 2019 65వ రాష్ట్ర స్థాయి ఇంటర్ జిల్లా స్థాయి బాల బాలికల క్రీడలు జరుపుకోవడం, అందులో దగ్గర దగ్గరగా 13 జిల్లాలు 150 మంది పీపుల్ కూడా ఇక్కడ రావటం, అండ్ ఇంకా చెప్పాల్సింది తల్లిదండ్రులు కూడా పక్క నుండి తీసుకొచ్చి ఆడిస్తున్నారంటే అసలు గేమ్స్ కి ఎంత విలువ ఉందో మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నర్సరావుపేట లోకల్ ఎమ్మెల్యే డాక్టర్స్ రాజకీయాల్లో రారు, వచ్చారంటే అది వాళ్ళు అడ్డాలాగా చేసుకొని మరి మీ యొక్క నర్సరావుపేట మీ ఒక ఆరోగ్యవంతమైన నర్సరావుపేట చేసి ఆయన నిరూపిస్తారు. ఈ రోజు నేను రావడానికి కారణం కూడా అదే, మా డాక్టర్ గారు ఎలా చేస్తున్నారో ఆయన అనుచరణ సాధ్యం కానీ కూడా చేసి చూపిస్తున్నారు. దగ్గర దగ్గరగా 25 ఎకరాల్లో ఇంత భారీగా స్టేడియం నిర్మించి ప్రతిరోజు వచ్చి తన యొక్క కాంట్రిబ్యూషన్ గా రోజు గంట ఆడి మీ యొక్క సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కరిస్తున్నారంటే స్పందన కార్యక్రమం ఎంఆర్ ఆఫీసు లేదో ఇక్కడ ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నా. పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులందరికీ, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతకుముందే మా పార్లమెంట్ సభ్యులు చెప్పారు, నిజంగా ఈ పిల్లల్ని ఆడించినందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాలి.
సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల దాకా చదివించే మనస్తత్వం ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూస్తున్నాం. 6వ తరగతి నుంచే ఐఐటి కోచింగ్, లేకపోతే మెడిసిన్ కోచింగ్, ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల దాకా రెస్ట్ లేకుండా పిల్లల్ని చదవాలి చదవాలి మార్కులు రావాలి అనే ఈ రోజుల్లో నిజంగా ఆడించే టైం ఇచ్చినందుకు, ఆడిస్తున్నందుకు, అట్లానే దగ్గరుండి వాళ్ళ యొక్క క్రీడని ప్రోత్సహించినందుకు దగ్గరుండి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే చదివే ముఖ్యం కాదు, ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు సమాజంలో ఆత్మహత్యలు పెరిగాయంటే కారణం ఈ తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల. ఈ మానసిక ఒత్తిడి పోవాలంటే పిల్లల్లో ముఖ్యంగా ఆటల్లో రాణించాలి. శారీరకంగా విద్యార్థులు దృఢత్వంగా ఉండాలంటే శారీరకంగా మానసికంగా క్రీడలు అవసరం. క్రీడలు శారీరకంగా కాదు మానసికంగా కూడా కాన్సన్ట్రేట్ చేయాలంటే చదువు మీద ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉండాలి పిల్లలు ఎవరు మాట్లాడరు. క్రీడలు ఆడాలి, ఖచ్చితంగా ఆడాలి. కనీసం రోజుకు 1 గంట అయినా క్రీడలు ఆడితేనే ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి, చదువులో కూడా రాణించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మీరందరూ అనుకుంటారేమో టైం వేస్ట్ అవుతుంది అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, ఈరోజు క్రీడల్లో రాణించిన వాళ్ళే రేపు జీవితాల్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఇందులో అనుమానం ఏం లేదు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, మా క్లాస్మేట్ ఉన్నాడు ఒక అతను, గోల్డ్ మెడలిస్ట్, పీజీఐ చండీగఢ్లో గోల్డ్ మెడలిస్టు, అట్లానే స్టేట్ ఎంట్రన్స్లో పీజీలో గోల్డ్ మెడలిస్టు, ఎంబీబీఎస్లో 10 గోల్డ్ మెడల్ వచ్చాయి, కానీ ప్రాక్టీస్లో 0. ఎందుకంటే ఎవరిని ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి టీమ్ స్పిరిట్ కానీ, స్నేహితులతో కలిసిపోవాలన్నా, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, సీనియర్లతో ఎలా ప్రవర్తించాలనే నేర్పేది క్రీడలు మాత్రమే. ఖచ్చితంగా క్రీడల్లో ఆ యొక్క స్పిరిట్ ఉంటుంది. మీరందరూ కూడా మార్కులు రాకపోయినా పర్వాలేదు, యావరేజ్ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, జీవితంలో మాత్రం మీరే సక్సెస్ అవుతారు, ఇందులో మాత్రం వాస్తవం అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు బ్యాడ్మింటన్లో, షటిల్ బ్యాడ్మింటన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ముందుందనేది వాస్తవం. ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన క్రీడ బ్యాడ్మింటన్. ఈరోజు హాకీ తర్వాత ఈరోజు బ్యాడ్మింటన్లోనే మన క్రీడాకారులు సక్సెస్ అవుతున్నారు. మరి బ్యాడ్మింటన్ క్రీడ తీసుకుంటే పుల్లెల గోపీచంద్ అకాడమీ తర్వాత చాలా బ్రహ్మాండమైన ప్లేయర్స్ వచ్చారు. నిజంగా ఒక మార్పు తీసుకొచ్చాడు పుల్లెల గోపీచంద్ ఈరోజు 2 రాష్ట్రాల్లో అనేది వాస్తవం. ఈరోజు ఈ క్రీడకి సంబంధించి అత్యంత ఆదరణ లభించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ. పుల్లెల గోపీచంద్ తన యొక్క కెరీర్ని త్యాగం చేసి ఇవాళ మొత్తం కూడా ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కానీ అకాడమీల మీద దృష్టి పెట్టడం వల్ల ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు, ఈరోజు పివి సింధు, సైనా నెహ్వాల్, అలానే శ్రీకాంత్, సాయి ప్రణీత్, వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం నుంచి ఈరోజు ఇంటర్నేషనల్గా సక్సెస్ అవ్వడం, టాప్ ర్యాంక్స్లో ఉండటం, అలానే పివి సింధు ఇవాళ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం కూడా, ఇవన్నీ కూడా షటిల్ బ్యాడ్మింటన్లో మంచి 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 క్రీడాకారులను ప్రోత్సహించడానికి మీ అందరికీ ఒక మంచి మార్గం చూపించారనేది వాస్తవం. ఇవాళ మీరు పివి సింధు ఇన్కమ్ చూస్తే ఈరోజు సంవత్సరానికి 150 కోట్ల దాకా ఆమె సంపాదిస్తుంది, యాడ్స్లో కానీ ఆమెకు వచ్చే సంపాదన. కాబట్టి మీరందరూ ఈరోజు ఎన్నో ఇబ్బందులున్నా, ఎంతో కష్టపడినా అలాంటి స్థాయికి చేరితే మిమ్మల్ని ఎవరూ కూడా చిన్న వయసులోనే యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి మీరందరూ కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి, ఒక పట్టుదలతోటి ఇవన్నీ గెలవాలి, ఈ క్రీడల్లో రాణించాలి. అంతేకాదు మన రాష్ట్రం నుంచి 2017లో నేషనల్ లెవెల్ గోల్డ్ విన్నర్ రల్లీ సంజీవరావు ఈజ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్టిక్, 2017లో గెలిచాడు. నిజంగా ఈ స్పోర్ట్స్ నుంచే, మరి ఇలాంటి స్పోర్ట్స్ నుంచే రికగ్నైజ్ అయ్యి మీరందరూ కూడా బాగా ఆడితే అకాడమీ వాళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు, మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. వైజాగ్లో
బ్యాడ్మింటన్ అకాడమీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అకాడమీ వైజాగ్ లో స్టార్ట్ చేస్తున్నారు మన రాష్ట్రంలో, కాబట్టి ప్రోత్సాహం లభిస్తుంది. అంతేకాదు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ గెలిస్తే 5 లక్షల రూపాయలు బహుమానం, సిల్వర్ మెడల్ గెలిస్తే 4 లక్షలు, బ్రాంజ్ మెడల్ గెలిస్తే 3 లక్షలు బహుమానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఆల్రెడీ. ఖచ్చితంగా క్రీడల్ని ప్రోత్సహించాలనే నేపథ్యంలో ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా నర్సరావుపేట ఒక మంచి సెంటర్ కావాలి. మరి మొన్నే వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం, ఈరోజు షటిల్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ కండక్ట్ చేస్తున్నాం. డిసెంబర్లో సీనియర్స్ కబడ్డీ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ సీనియర్స్లో కండక్ట్ చేయబోతున్నాం డిసెంబర్ 2nd week థర్డ్ వీక్లో. ఖచ్చితంగా ఒక మంచి స్పోర్ట్స్ అభిమానిగా ఈ స్టేడియంను అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఇది ఒక సెంటర్ చేయడానికి మేమంతా కూడా ఈరోజు ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ కూడా ఒకటే నా సజెషన్, మీరు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, టెక్నిక్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ నేర్చుకోవడం, టెక్నిక్ని తప్పు లేకుండా మీరు ప్రదర్శించడం అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ఆ టెక్నిక్ ఉంటే ఈరోజు ఓడిపోయినా నెక్స్ట్ టోర్నమెంట్లో గెలుస్తారు. కాబట్టి ఏదో ఆ టెక్నిక్ నేర్చుకునే మనసు పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కోచ్ దగ్గర నేర్చుకునేటప్పుడు మీరు డీవియేట్ అవ్వకుండా టెక్నిక్ సరిగ్గా నేర్చుకోవాలి. ఆ టెక్నిక్ పొరపాటు నేర్చుకున్నారంటే అదే కంటిన్యూ అయిపోదు, తర్వాత తప్పులు చేస్తూ ఉంటారు, తర్వాత కరెక్ట్ చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ వయసులో మీరు ఆ టెక్నిక్ని నేర్చుకొని ఆ టెక్నిక్ ప్రకారం ఆడితే తప్పకుండా ఏదో టోర్నమెంట్లో ఎప్పుడో అప్పుడు విజయం సాధిస్తారని నమ్ముకుంటూ ఒకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఐ డిక్లేర్ ద 65th వైఎస్ఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఓపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.